ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. చెరువులు నాలాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి. ఈ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.